జీవితంలో ఎవరకైనా 100 రూపాయలు ఇవ్వాలంటేనే చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. తీసుకునేవాడు ఎలా అంటాడో తిరిగి ఇస్తాడో అని లెక్కలేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 58000 కోట్లను ఒక వ్యక్తి సామాజిక సేవ కార్యక్రమాల కోసం దానం చేశాడంటే నమ్ముతారా? కొంచెం కష్టమే, కానీ ఇది నిజం. అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే చుక్ఫినే, విమానాశ్రయాలలో ఉన్న డ్యూటీ ఫ్రీ షాప్ సహ వ్యవస్థాపకుడు. కోట్లకు పడగలెత్తిన ఫినీ ఆనందాన్ని తాను సంపాదించిన డబ్బులు కాకుండా దాతృత్వంలో వెతుక్కుంటూ ఉంటాడు. తన స్వచ్ఛంద సంస్థ అట్లాంటిక్ ఫిలాంథ్రోఫీస్ ద్వారా యావ దాస్తిని దానం చేస్తానని 2012లో ప్రకటించిన ఫినీ ఆ మాటను నిలుపుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు 14 కోట్లనే ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. ప్రస్తుత నెలతో ఆయన దానాలు పూర్తయిపోవడంతో ఈ నెల 14న ఫినీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది. ఒకప్పుడు 58000 కోట్ల ఆస్తిని కలిగిన ఆ మాజీ కుబేరుడి ప్రస్తుత నివాసం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్మెంట్. తన భార్యతో కలిసి విశ్రాంతి జీవితాన్ని ఓ మధ్యతరగతి మనిషిలా ఆయన గడుపుతున్నాడు. ఫినీ చేసిన ఈ చారిటీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇద్దరు తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక స్ఫూర్తి ఫినీయే. ఆస్తిలో సగం కాదు యావత్ ఆస్తిని దానం చేయాలంటూ ఫినీ తనతో పాటు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాడని బిల్ గేట్స్ అన్నారు.